హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కథ, కథనం, కమర్షియల్ అంశాలన్నింటివేవి గుర్తుకు రావు. జస్ట్ తెరపై కనిపిస్తున్న ఆ ప్రపంచంలో మనం భాగమైపోతుంటాం. తెరపై పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. అలా జరిగిందంటే ఆ కథాంశంలో స్వచ్ఛత, నిజాయితీ ఉన్నట్లే. మరి ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో నిలదొక్కుంటాయి, ఎన్ని వసూళ్లు రాబడతాయని అడిగితే మాత్రం సమాధానం అంత సులభమేమీ కాదు. ఓ మంచి ప్రయత్నమని ప్రేక్షకుల నుంచి వీరతాళు మాత్రం పడతాయి. అరణ్య అలాంటి చిత్రమే. ఇక కథా కథనం విషయానికి వస్తే ఇందులో కథ కొత్తేమీ కాదు. కార్పొరేట్ శక్తులు అడవులపై కన్నేయడం, సహజ సంపదని నాశనం చేయడం, వ్యాపార దురాగతానికి పాల్పడడం నేపథ్యంలో సాగే కథల్ని చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా ఆకవలకే వస్తుంది. నరేంద్ర భూపతి రాణా, ఫారెస్ట్ మ్యాన్గా రాష్ట్రపతి నుంచి అవార్డు పొందిన వ్యక్తి, తరతరాలుగా అడవుల్ని, ఏనుగుల్ని రక్షిస్తున్న కుటుంబం ఆయనది. అడవికే అంకితమైన మనిషి కాబట్టి అందరూ అరణ్య అని పిలుస్తుంటారు. అరణ్య పక్షులతో మాట్లాడుతుంటాడు, మొక్కలతో స్నేహం చేస్తుంటాడు. పచ్చగా సాగిపోతున్న అతని అడవిపై కేంద్ర అటవీ శాఖ మంత్రి అంటే అనంత్ మహాదేవ్ కన్ను పడుతుంది. అక్కడ ఓ టౌన్షిప్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. అడవిని ఛిద్రం చేయడం మొదలు పెడతాడు. ఏనుగులు నీళ్లు తాగే పరిస్థితులు కూడా లేకుండా గోడ కట్టేస్తాడు. మరి అప్పుడు అరణ్య ఏం చేశాడు, అతనిపై ఎలా పోరాటం చేశాడనే విషయాలతో సినిమా సాగుతుంది. పచ్చటి అడవులు, ఏనుగులపై మమకారం ఉన్న దర్శకుడు ప్రభు సాల్మాన్, ఆయన ఇదివరకటి సినిమాలు కూడా అడవులు, ఏనుగుల నేపథ్యంలో సాగాయి. ఈసారి కూడా ఆ నేపథ్యంలోనే కాస్త లోతైన అంశాన్ని సృశించాడు. ఇది ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ అంశం కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో చెప్పాలనుకున్నాడు. ఏనుగులుంటే అడవులుంటాయి, అడవులుంటే వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తే మనమంతా బతుకుతాం అనే విషయాన్ని దర్శకుడు ఈ కథలో చెప్పిన విధానం ఆలోచన రేకెత్తిస్తుంది. ఏనుగుల జీవితాల గురించి, అవి మానవాళికి చేసే మేలు గురించి, అడవుల ప్రాముఖ్యత గురించి దర్శకుడు చాలా డీటెయిల్డ్గా అదే సమయంలో కథలో ఆసక్తి సన్నగిల్లకుండా చెప్పిన తీరు మెప్పిస్తుంది. ఒక పక్క అరణ్య పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూనే మరోపక్క ఉపకథలతో సినిమాని ఆసక్తిగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఏనుగులకి అరణ్యకి మధ్య బంధాన్ని ఆవిష్కరించిన తీరే ఈ సినిమాకి ప్రధాన బలం. అయితే ఉపకథల్లో బలం లేకపోవడం సినిమాకి మైనస్గా మారింది. ప్రథమార్థంలో కనిపించిన నక్సలైట్ మళ్ళీ, జోయా కుమ్కి ఏనుగు, సింహన్న విష్ణు విశాల్ పాత్రలు ద్వితీయార్థంలో హఠాత్తుగా మాయమైపోతాయి. దాంతో ఎలాంటి డ్రామా లేకుండా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సన్నివేశాలు సాగుతాయి. పతాక సన్నివేశాలపై మళ్ళీ దర్శకుడు పట్టు ప్రదర్శించాడు. అరణ్య, ఏనుగుల మధ్య బాండింగ్ నేపథ్యంలోనే ఆ సన్నివేశాలని తీర్చిదిద్దిన విధానం అలరిస్తుంది. అక్కడ చెప్పిన సంభాషణలు కూడా ఆలోచింపజేసేలా ఉంటాయి. ప్రయత్నం మంచిదే, కానీ ఈ సినిమా కోసం దర్శకుడు చేసిన కసరత్తులే చాలలేదు. అడవుల నేపథ్యంలో ఎంత సహజంగా సినిమా కనిపిస్తుందో కొన్ని సన్నివేశాలు అంతే అసహజంగా కనిపిస్తాయి. ముఖ్యంగా అడవిలో ఓ పెద్ద చెట్టుపై సాగే యాక్షన్ ఘట్టాలు, అలాంటి సన్నివేశాలపై మరి కాస్త దృష్టి పెట్టాల్సింది. మొత్తంగా ఒక మంచి థీమ్, ఆహ్లాదకరమైన అడవి నేపథ్యం, ఆలోచింపజేసే సందేశం, నచ్చేవాళ్ళు ఒక్కసారి చూడాల్సిన చిత్రం ఇది. వాళ్ళు ఒకసారి చూడాల్సిన చిత్రం ఇది. రాణా పాత్రలో ఒదిగిపోయాడు అనడం కంటే జీవించాడని చెప్పాలి. అడవి మనిషిలా కనిపించడం కోసం ఆయన పలికించిన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రాణా నిజంగానే నటుడిగా ఎంతో ఎదిగాడనిపిస్తుంది. అరణ్య పాత్ర, జోయా, విష్ణు విశాల్ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది, కానీ దానికి సరైన ముగింపే ఉండదు. ఇద్దరి అభినయం ఆకట్టుకుంటుంది. శ్రియా పిల్గోంకర్ కథని మలుపు తిప్పే పాత్రలో ఓ జర్నలిస్టుగా కనిపిస్తుంది. రఘుబాబు, అనంత్ మహాదేవన్ తదితరులు కీలక పాత్రల్లో మెరుస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేశారు. ఆ శబ్దాలు నిజంగా అడవుల్లో తిరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అశోక్ కుమార్ అడవుల్ని అద్భుతంగా కెమెరాలో బంధించాడు. శంతను మైత్ర సంగీతం ఆకట్టుకుంటుంది. దర్శకుడు ప్రభు సల్మాన్ ప్రేక్షకుడిని అరణ్య ప్రపంచంలో లీనమయ్యేలా చేయడంలో విజయవంతమయ్యాడు. ఇంకా నిర్మాణ విలువల విషయానికి వస్తే నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. దర్శకుడి ఉద్దేశం మంచిది, ఆలోచన మంచిది. అడవులపై, ఏనుగులపై, పర్యావరణంపై తనకు సానుభూతి ఉంది. అది మనందరికీ ఉండాలన్న విషయాన్ని గుర్తు చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో లాజిక్లు వదిలేశాడు. సినిమాలో ఎలాంటి విషయాన్ని చెప్పినా జనరంజకంగా ఉండాలన్న నియమం మర్చిపోయాడు. కాకపోతే విజువల్గా గ్రాండియర్గా ఉంది. ఆ పచ్చదనం, గ్రాఫిక్స్ వాడుకున్న విధానం నచ్చేస్తాయి. అడవులపై, పర్యావరణంపై ప్రేమ ఉన్నవాళ్ళు ఓసారి చూడొచ్చు.
హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.